పరమాత్మ ఆనందాన్ని పొందడం మొదలు పెడితే ప్రపంచాన్ని కొంతసేపు పక్కకు పెట్టి ఆ పరమాత్ముని ఆస్వాదించడం మొదలు పెట్టండి మీరు వెళ్ళండి ఒక కాశీ వెళ్ళండి గంగలో స్నానం చేయండి ఆ గంగలో స్నానం చేసి పరమాత్మ నీకోసం నేను వచ్చాను పవిత్రమయ్యాను గంగలో స్నానం చేశాను ఒక చొంబుతో ఆ గంగ నీళ్లు ముంచుకోండి ఆ నీళ్లు ముంచుకొని ఓం నమశివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ బట్టలతోటి అలాగ గంగ నీళ్లు పట్టుకుని ఆ కాశీలో విశ్వనాథుడి దగ్గరికి అడుగడుగు వేసుకుంటూ వెళ్ళి ఆ గర్భాలయంలోకి వెళ్ళి ఆ శివలింగం మీద ఆ నీళ్లు పోస్తూ ఆ పరమేశ్వరుని అలా చల్లపరుస్తూ అలా చేత్తో ముట్టుకోండి ఆ ఆనందాన్ని పొందండి ప్రపంచాన్ని తీసుకురాకండి ఆ సమాధిని పొందండి ఆ క్షణంలో నిజంగా మీరు భగవత్ సన్నిధికి వెళ్ళే భగవంతుణ్ణి ఆస్వాదించకుండా అక్కడా ప్రపంచం మీకు వచ్చి ప్రపంచంలోనూ ప్రపంచంగా బ్రతికి పరమాత్మ దగ్గర ప్రపంచంతో బ్రతికితే ఇంక దేవుడు ఎందుకండి మనకు దేవాలయాలు ఎందుకు అందుకనే ఒక కవిత్వం ఏంటంటే నేను చెప్పుకుంది కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో మాత్రమే లేడు ఎవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు ఆ పరమాత్మ కాబట్టి గుడిలో దేవుడు ఉన్నాడని మనం అనుకుని వెళ్ళామనుకోండి మన మనస్సులో భగవంతుడు లేకపోతే ప్రపంచాన్ని మోసుకుంటూ గుడి దగ్గరికి వెళితే ఆ ప్రపంచాన్ని దేవుడి ముందు దిగబెట్టి ఆ ప్రపంచాన్నే చూస్తుంటాం ఆ ప్రపంచంలో నుంచి పరమాత్ముని చూస్తాం కానీ ప్రపంచాన్ని తప్పించి సాక్షాత్తుగా పరమాత్మని చూడలేము కారణం మనకు ఆ సంస్కారం కలగలేకపోయింది మనం రామకోటి రాస్తున్న ఈ కోటి రాస్తాను ఎందుకనంటే నా కొడుకు కోటేశ్వరరావు ఉన్నాడు వాడు చల్లగా ఉండాలని ఈ రామకోటి రాస్తాడు ఈ రామకోటి రాస్తూ నా కొడుకు బాగుండాలనుకోవడం కాదు ఈ రామకోటి రాస్తూ నా భార్య బాగుండాలని కాదు ఈ రామకోటి రాస్తూ నా భర్త బాగుండాలని కాదు ఈ రామకోటి రాస్తూ 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 అసలు ఏ కూటమికి సంబంధం లేకుండా పరమాత్మ స్వరూపానికి చేరుకోవడమే ఆ రామకోటి యొక్క లక్షణం రా అంటే ముఖం తెరుచుకున్నప్పుడు అన్ని పాపాలు పోతున్నాయి మా అనగానే నోరు మూస్తున్నాం అంటే ఇంకొకసారి రామా అంటే అన్ని పాపాలని బయటికి పంపించి నోరు మూస్తున్నామని అంటే పవిత్రమైపోతున్నామని అర్థం కాబట్టి మన సంస్కృతి నువ్వు పాపి 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 అని నేర్పలేదు మన సంస్కృతి నువ్వు గోపి 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 అని నేర్పింది మన సంస్కృతి మనల్ని గోపి అనింది నువ్వు పరమాత్ముడివి అనింది కానీ మన సంస్కృతి ఎప్పుడు నువ్వు పాపి పాపి అనలేదు అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు అర్జున ఈ ప్రాపంచిక భావాలతో మనస్సు బుద్ధి విస్తరించిపోయి అలజడులు పొంది ఈ అలజడులు ఈ విస్తరించిపోయినటువంటి ప్రాపంచిక భావాలతోటి ఇదే బుద్ధితో భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఈ విస్తరించుకున్న ప్రపంచమే పరమాత్మకి నీకు అడ్డుగా నిలబడుతుంది నువ్వు ఆ పరమాత్మని పొందలేవు ఆ పరమాత్మ స్థితిని నువ్వు అనుభూతి పొందలేవు కాబట్టి ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ హక్ నందన ఇప్పుడు ఒక సూది గుర్తుపెట్టుకోండి బట్టలు కుట్టడానికి ఒక సూది ఇచ్చారు మీకు ఒక దారం ఇస్తున్నారు ఆ దారాన్ని ఆ సూది బెజ్జంలో ఎక్కించమంటున్నారు ఆ సూదికుండే కన్నంలో ఆ బెజ్జంలో మిమ్మల్ని ఎక్కించమంటున్నారు రంధ్రంలో ఆ ఎక్కించేటప్పుడు ఆ దారాన్ని తీసుకున్నటువంటి వాడు ముందు ఏం చేస్తాడు తెలిసింది నోట్లో ఇలా పెట్టి తడిపి దాన్నిలాగా రెండు వేలతో ఇలా అంటాడు ఎందుకు తెలుసండి ఆ దారపు కొసలో పోగులు అటు ఇటు 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 చెదురుంటాయి ఇలా చెదిరి ఉంటే సూది బెజ్జంలోకి ఎక్కదు దారం గుర్తుపెట్టుకోండి సూది బెజ్జంలోకి ఆ దారం ఎక్కాలి అని అంటే చెదిరిపోయినటువంటి పోగులు ఉంటే దారం ఎక్కదు ఆ చెదిరిపోయిన పోగులన్నిటిని తడిపి ఒకటిగా చేస్తున్నాం అలాగనే చెదిరిపోయినటువంటి నా మనస్సు ప్రపంచంతో ప్రాపంచిక భావాలతో దానికి దీనికి దీనికి దానికి ముక్కలైపోయిన నా మనస్సుని భక్తి అనే రసంతో తడిపి ఒకటిగా చేసి ఆ పరమాత్ముడికి ఒక్క జ్యోతిగా వెలిగించగలిగితే అదే పరమాత్మమయమవుతుంది అదే పరమాత్మకు అంకితమవుతుంది అందుకనే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బాగా ఆలోచించండి ఇప్పుడు చెదిరిపోయినటువంటి ఆ దారపు పోగులన్నింటినీ ఏకం చేసి ఆ పేని చక్కగా పేని సూది బెజ్జంలోకి ఎక్కించారు ఇప్పుడు బాగా ఆలోచించండి ఆ సూదికి దారం ఎక్కించి ముడివేశారు ఇప్పుడు ఆ సూదితో కుడుతున్నారు కదా బట్టని మీరు బట్టని కుట్టేటప్పుడు ఏం చేస్తుంది సూది రెండు ముక్కలుగా ఉన్నదాన్ని సూది కుట్టి ఒకటి చేస్తుంది అలాగనే నేను వేరే దేవుడు వేరే అని ప్రపంచాన్ని అడ్డుపెట్టుకుని బ్రతికే నాకు భక్తి అనే ఒక్కటి నన్ను ఏకోన్ముఖం చేసి పరమాత్ముడిని నన్ను కలిపి ఒకటి చేస్తుంది రెండుగా పడున్న మా ఇద్దరిని పరమాత్ముణ్ణి జీవాత్మని కలిపి ఒకటేగా చేస్తుంది ఆ తత్వమస్యనే మహావాక్యం అహం అనే మహావాక్యం కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనంతాశ్చ అనంతాచుద్ధయ అవ్యవసాయనం అందుకని ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటే వ్యవసాయం అనంటే ఈ నాగలిబెట్టి దున్నడం వ్యవసాయం అంటే అలాగనే ఈ బుద్ధిని కూడా దున్నడం అంటే ఇక్కడ నాగలిబెట్టి దున్నడం కాదు సంస్కరించాలి నీ యొక్క సాధనతో సంస్కరించాలి నీ యొక్క ఆచార వ్యవహారంతో నీ యొక్క పద్ధతులతో నీ యొక్క సద్బుద్ధితో నీ యొక్క లక్ష్యంతో కూడుకున్నటువంటి బుద్ధితో నీ బుద్ధిని సంస్కరించాలి ఎలాగా ఈ ప్రపంచంలో నీకు భార్య కావాల్సిందే భర్త కావాల్సిందే పిల్లలు కావలసిన వాళ్ళే ఇళ్ళు కావాలి డబ్బు కావాలి ఇవన్నీ కావాలి నో డౌట్ ఎంతవరకు నాకు బుందిలో ప్రాణం ఉన్నంతవరకే దట్స్ ఇట్ అది గుర్తించగలగాలి మనిషి నా భార్య నాకెంతవరకు ప్రాణం ఉన్నంతవరకు నా భర్త నాకెంతవరకు ఉన్నంత వరకు నా పిల్లలు నా డబ్బు నా ఇళ్ళు నా ఆస్తి నా వాహనాలు నా బ్యాలెన్స్ నా హోదా నా పదవి హే ముఖ్యమంత్రులే లేచిపోయారు ఈ లోకల్లో ప్రధానమంత్రులే లేచిపోయారు రాష్ట్రపతులు లేచిపోయారు ఎవడు పడితే వాళ్ళందరూ లేచిపోయారు ఈ లోకంలో ఎవడికి ఈ లోకల్లో శాశ్వతమైన స్థానం లేదు కానీ ఒక్కడికే శంకరాచార్యులు వారికి శాశ్వతమైన పీట వేసింది ఈ లోకం వివేకానందుని శాశ్వతంగా గుర్తిస్తుంది ఈ లోకం గుర్తుపెట్టుకోండి రమణ మహర్షిని శాశ్వతంగా గుర్తిస్తుంది ఈ లోకం ఎందుకని ఈ లోకంలో వాళ్ళు కాలం ఇది నిలబడేది కాదని గుర్తించి నిలబెట్టుకునే దాన్ని పట్టుకున్నారు వాళ్ళు మనం ఏం చేస్తున్నాం మనం కలిసిపోతున్నాం ఇది కలిసిపోతుంది కలిసిపోయే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం కనుమరుగైపోతున్నాం కాబట్టి లోకం మనల్ని గుర్తించదు మనం లోకంలో గుర్తుండిపోం అటువంటి మహనీయులు గుర్తుంటారు కారణం లక్ష్యంతో కూడుకున్నటువంటి బుద్ధి వాళ్ళకుంది ఆ లక్ష్యం వైపు వాళ్ళ బుద్ధిని నడుపుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ ఎవరిని ఏమనట్లేదు భార్య భర్త పిల్లలు ఇళ్ళు డబ్బు గురువు శిష్యుడు వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సాగుతూ ఉంటాయి కానీ మనం సాగుతూ ఉండం ఏదో రోజు ఒక పోలీస్ స్టాప్ మనకు పడుతుంది ఓ తెర దించుతాడు అంతే బస్ అయిపోయింది అంతే ఆ రోజు ఇవేమి ఉండవు మనకు ఇవన్నీ ఉండవు మనకు ఖచ్చితంగా ఉండవు ఏ ఒక్కటి ఉంటుంది ఒక్కసారి మీరు టిక్కు పెట్టండి మీరు ఈరోజు నాది 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 అని ఒక లిస్ట్ రాసుకుని దాని మీద ఒక టిక్కు పెట్టండి మన ముఖ్యమంత్రులను ఒకసారి గుర్తు చేసుకోండి మన ప్రధానమంత్రులను ఒకసారి గుర్తు చేసుకోండి మనకు రాష్ట్రపతులుగా ఉన్న వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి అంతకుముందు ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోండి ఎవ్వరికి ఏది లేదు ఈరోజు జస్ట్ అనుకుంటున్నాం పేర్లు రాసిపెట్టి వాళ్ళని అలా అని పోయారు పాప ఉన్నాడు ఏదీ లేదండి ఎవడికి సుఖాదపి సుఖాదపి ఒకవేళ భగవంతుడే ఈ లోకంలో పుట్టినా ఆ దేహాన్ని ఇక్కడ అప్పచెప్పి వెళ్ళిపోవలసింది భూమి మీద కాబట్టి అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ లక్ష్యం వైపు నీ బుద్ధి నిలబడాలి ఆ లక్ష్యం వైపు నువ్వు నడవాలి అంతేకాని ఈ లోకంలో ఉండేదాని కోసం లేకపోతే ఏదో స్వర్గసుఖాలు పొందడం కోసం నువ్వేదో నోటుకొచ్చింది నాలుగైదు మాటలు మాట్లాడే అర్జున ఈ లోకంలో దాన్ని పొందుతాను దీన్ని పొందుతాను ఇది శాశ్వత ప్రతిష్ట ఉందని మటుకు నా దగ్గర మాట్లాడకని ఇక్కడ మూడు శ్లోకాల్లో అర్జునుడికి వాస్తవికతల్ని తెలియచేస్తూ భోగబుద్ధి యోగబుద్ధి అనే రెండు చక్కటి విభజన చేస్తూ చెప్తున్నారా చూడండి నాతో పాటు చెప్పండి యామిమాం పుష్పి ప్రవదన్య విపశ్చిత వేద వాదరతా పా న్యదస్ వాదిన కామాత్మాన స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదా క్రియా విశేష బహులాం భోగైశ్వర్య గతి ప్రతి భోగైశ్వర్య ప్రసక్తనా ృత వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే యామిమాం పుష్పితాం వాచం అంటే ఇంగ్లీష్లో అంటారు ఫ్లవరీ వర్డ్స్ అంటారు అంటే ఏమిటో చాలా మెత్తగా స్థుతి మెత్తగా చాలా అందంగా మాట్లాడితే సత్యం అనుకోకండి సత్యాన్ని అందంగా మాట్లాడొచ్చేమో కానీ అందంగా మాట్లాడేవన్నీ సత్యం అనుకోకండి అర్థమైందా మృదువుగా సత్యాన్ని మాట్లాడొచ్చు కానీ మృదువుగా మాట్లాడేవన్నీ సత్యం అనుకోకండి అర్థమైందే అర్థమవుతున్నా మీకు ఇప్పుడు సపోజ్ ఎవరైనా మిమ్మల్ని బాగా కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి మనకు వెంటనే చిరాకు వస్తుంది అదే నవ్వుతూ తిట్టాడు అనుకోండి రే తిట్టాడు అనుకోండి మనకు పెద్ద కోపం రాదు ఎందుకంటే నవ్వుతూ తిట్టాడు కాబట్టి అదే కొద్దిగా కోపంతో ముఖం ఒకలా పెట్టి తిట్టాడు చిన్న తిట్టైనా చాలా పెద్దగా అనిపిస్తుంది అది మన సమస్య అది కానీ ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు పుష్పితాం వాచ్ అని నా దగ్గర మాట్లాడక అర్జున ఈ లోకంలో నువ్వు మాట్లాడుతున్నావు వీడు పోతాడు వాడు పోతాడు పిచ్చివాడ వాళ్ళు ఆల్రెడీ పోయారు చూసుకో కావాల్సి ఉంటే వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ వేసింది అయిపోయింది వాళ్ళు దానివైపుకి వెళుతున్నారు కానీ నీ కోసం ఉండడు సపోజ్ ఒకవేళ భీష్ముడికి పోయే టైం వచ్చినప్పుడు ఒకసారి నువ్వు అడుగు తాతయ్య నేను నీ కోసం యుద్ధం ఆపుకుంటాను కానీ నువ్వు నా కోసం ఉండిపోతావా ఈ భూమి మీద గురువుగారు నేను మీకోసం యుద్ధం ఆపేస్తాను కానీ మీరు నా కోసం ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతారా అడుగు ఎవ్వడు ఉండడు నువ్వే శాశ్వతం కాదు వాడు శాశ్వతం కాదు కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైనది ధర్మం ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట తస్మాద్వై ధర్మం పరమం వదంతి కాబట్టి ఇక్కడ యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యద స్థితివాదిన అంటే ఈ వేదాన్ని నమ్ముకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళ యొక్క మాటల్ని కూడా ఇక్కడ ఖండిస్తున్నారు యజ్ఞం చేస్తాడు ఎందుకు చేస్తా అంటే నాకు స్వర్గమే నాకు కావాలనేటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ వేదాన్ని ఉపాసన చేసి పరమాత్ముడు కాకుండా స్వర్గమే వాళ్లకు ధ్యేయంగా బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం అంటాడు ఆయన ఆయన ఏం చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ స్వర్గము ధ్యేయంగా యాగం చేస్తాడు పరమాత్ముని ధ్యేయంగా వాడు సాధన చేయట్లేదు వాడికి స్వర్గం కావాలని స్వర్గాన్ని పొందుతున్నాడు ఏమవుతుంది స్వర్గ సుఖాన్ని పొందుతాడు యదా ఇహ చితో లోక క్షీయతే తదా ముత్రాపి చితో లోక క్షీయతే క్షీణే పుణ్యే లోకం విశంతి ఇక్కడి నుంచి మనం ఒక పదివేలు రూపాయలు పట్టుకుని ఏదో ఒక ఊరు వెళ్ళామనుకోండి ఆ ఊరు తిరుగుతున్నాం అనుకోండి పదివేలు పూర్తి అయిపోయేదాకా ఆ ఊరిలో ఉంటామా నో ఇంక అయిపోయింది ఏడు వేలు అయిపోయింది అనుకోండి మెల్లగా మూట ముల్లే సర్దుకుంటాం ఎందుకని ఇంక మూడు వేలు ఉండగానే ఇళ్ళెళ్ళి పడిపోవాలి సపోజ్ ఎవడైనా పదివేలు పట్టుకొచ్చాం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయిపోయింది ఇంక పది రూపాయలే జోబీలో ఉంది ఇప్పుడు తిరిగి వెళ్దామని అంటాడు ఎవడన్నా చచ్చిపోతారు ఇంక తిండి తిప్ప లేకుండా వాడు దారిలో కాబట్టి కొద్దిగా ఉండగానే వాడు సర్దుకుని వెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోదాం ఎందుకని తెచ్చుకున్నవి అయిపోయింది కాబట్టి ఇవన్నీ దారి ఖర్చులకి సరిపోతాయి ఇంటికి వెళ్ళేదాకా పనికొస్తాయి ఖర్చు ఖర్చు పెట్టేసిపోతాడు మళ్ళీ ఇంటికి అలాగనే ఈ లోకంలో ఏ కర్మలైతే మనం మూటగట్టుకుని స్వర్గానికి వెళ్తున్నామో ఆ కర్మలు పైన ఖర్చు అయ్యేదాకా ఉంటాడు ఖర్చు అయిపోయిన తర్వాత కొద్దిగా ఉండగానే అక్కడి నుంచి తోసేస్తారు వాళ్ళు కింద పడిపోతాం కాబట్టి మృత్యలో మర్త్యలోకే విశంతి ఇక్కడ పడతావు కాబట్టి కర్మలు నీకు మోక్షాన్ని అర్జున కేవలం కర్మలు ఆచరించి స్వర్గానికి వెళితే చాలా అనుకోకు కాబట్టి కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భోగవాదులు యోగవాదులు అని రెండు రకాల వాదాలని తీసుకొస్తున్నాడు ఆయన భోగవాదం యోగవాదం అంటే భగవంతుణ్ణి నువ్వు ప్రపంచం కోసం వాడుకుంటావా వాడుకో లేదు పరమాత్మ దగ్గరికి నువ్వు చేరడం కోసం పరమాత్మని వాడుకుంటావా వాడుకో అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక కార్యక్రమం పెట్టారు అప్పట్లో దళిత గోవిందం అని ఒక కార్యక్రమం పెట్టారు అది నిజంగా ఒక రకంగా మంచిదే కానీ నాకు ఎందుకు అంత నచ్చలేదు అది ఎందుకనంటే గోవిందుణ్ణి పైనుంచి తీసుకొచ్చి కిందకి ఒక్కొక్క పేటలో తిప్పడం కంటే నేనేమన్నానంటే గోవిందుని కిందకి లాగడం కంటే పాపం వీడు జీవిత కాలంలో ఎప్పుడూ తిరుపతికి వెళ్ళుండడు వీడిని ఒక్కసారి పైకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర చేరిస్తే వీడు జీవితకాలం దేవుడి దగ్గరకి అయిపోతాడు వీడు కాబట్టి దేవుణ్ణి కిందకి దింపడం కాదు జీవుణ్ణే పైకి ఎక్కించండి అదే కావాలి అంతేగాని మనం కింద కదా అని దేవుడు కాళ్ళు పట్టుకుని దేవుణ్ణి కిందకి లాగడం కాదు మనం చేయవలసింది మనం పైకి ఎక్కేలా ప్రయత్నం చేయాలి ఎందుకని ఒక్కసారి దేవుణ్ణి కిందకి లాగడం మొదలు పెడితే వాడు ఎప్పుడూ లాగుతూ ఉండవలసింది వాడు పైకి లాక్కుంటాడు మనం కిందకి లాగుతూ ఉంటాం ఈ వ్యాపకం జరుగుతూ ఉంటుంది అదే మనం పైకెక్కాం అనుకోండి మనం పైకి ఎదిగామనుకోండి అనుకోండి ఆ పరమాత్మతో మనం ఏకమయ్యామనుకోండి ఇక లాగవలసిన అవసరం లేదు ఊగవలసిన అవసరం లేదు ఆ స్థితిని నిలబెట్టి పెట్టుకోగలగాలి కాబట్టి భగవంతుణ్ణి కిందకి దింపడం కాదు జీవుణ్ణి పైకి తీసుకెళ్లమని నేను అడిగాను అప్పట్లో నేను అది కోరుకున్నాను భగవంతుని కిందకి దింపుతున్నాడు దళిత గోవిందం మాల గోవిందం రెడ్డి గోవిందం కాపు గోవిందం బ్రాహ్మణ గోవి ఏంటి వాడికి కూడా ఇవన్నీ పెట్టాడు ఇంక మళ్ళీ నథింగ్ డూయింగ్ ఈ జీవుడికి ఈ గందరగోళాలు లేకుండా ఈ కులాలు ఇవి ఇవి గందరగోళాలు ఈ పరిధులు ఇవన్నీ తొలగించి వాడిని పవిత్రుని చేసి నిజంగా ఆలోచిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నిజంగా అలాగ భగవంతుడి దగ్గరికి చేరలేని వాళ్ళందరికీ ఇప్పుడు మనపోటు వాళ్ళందరం వెళుతున్నాం వస్తున్నాం పోతున్నాం అసలు పాపం జీవిత కాలంలో ఒక్కసారి కూడా వెళ్ళలేడు వాడు వాడికేంటే టీవీలో చూసో బొమ్మలో చూసో వెళ్ళొచ్చిన వాళ్ళని చూసో పాపం వాడు అలాగా సంతృప్తి చెంది అలా అయ్యో నేను వెళ్ళలేకపోయానని డబ్బు లేకపోవడం అనే ఒక్క నెపంతో వాడు భగవంతుడిని చేరుకోలేకపోతున్నాడు కదా నిజంగా ఆ సంస్థ కనుక అలాంటి వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళని నిజంగా స్నానం చేయండిరా ఇదిగో మీరు ఈ బట్టలు వేసుకోండి స్నానం చేయండి ఇలా నామం పెట్టుకోండి గోవిందా గోవిందా అని నడవండి కింద నుంచి నడిపించి అలాంటి వాళ్ళని మిగతా భక్తులందరికీ ఈ ఈ ఆర్జిత సేవలు బ్రేక్ దర్శనాలు లేకపోతే అవి ఇవి నెలలో ఒకరోజు ఆపేసి ఒక్కరోజు నెలకు ఆపేసి అటువంటి దర్శనాలు ఇటువంటి వాళ్ళు ఎవరెవరైతే వెళ్ళలేరో వాళ్ళందరికీ బస్సులు ఇంకోటో ఇంకోటో ధార్మిక సంస్థలను పట్టుకుని ఏర్పాటు చేసి ఆ పేటల్లో అక్కడ ఇక్కడ వెనకాల అక్కడ ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని పోగు చేసి వాళ్ళందరికీ ఆ నెలలో దీక్ష పెట్టి ఆ ఒక్కరోజు అన్ని జిల్లాల నుంచి ఆ పేటల నుంచి ఆ వ్యక్తులన్నీ పోగు చేసి వాళ్ళందరితో కొండ ఎక్కించి ఒక యాభై వేల మందినో నలభై వేల మందినో ఎక్కించి ఆ ఒక్కరోజు స్వామికి వీళ్ళందరితో దర్శనం చేస్తే వాడు జీవితంలో వదిలిపెట్టలేదండి ఆ స్థితికి వెళ్ళిపోతుంది నిజం ఆ స్థితికి చేర్చాలి అటువంటి కార్యక్రమాలు చేపడితే మారు మూల ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్ముని చేరుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే నిజంగా అది గొప్ప సంస్థ అది ఆ శక్తి ఉంది ఆ సంస్థకి అంత సామర్థ్యం ఉంది నిజంగా కనుక ఆ సంస్థ అలా చేయగలిగితే పరమాత్ముడికి వీళ్ళందరినీ చేరువ చేయగలిగితే వాళ్ళందరూ మధ్యవర్తులు కదండి ఆ మధ్యవర్తులు కాబట్టి వీళ్ళందరినీ చేర్చవలసిన బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళని చేర్చగలిగితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి ఆ రోజు అందరికీ ఈవెన్ రాష్ట్రపతికైనా సరే దర్శనం రద్దు ఆ ఒక్కరోజు వీళ్ళకే పరమాత్ముడు అంతే బస్ వాడు ఏ కులమా ఎవడ ఎటువంటి వాడ పక్కన పెట్టండి నేను హిందువుని నేను పరమాత్ముని నమ్మేవాణ్ణి అని స్వచ్ఛమైన హృదయంతో ఆ పరమాత్ముని ఆరాధించే ఆ మారుమూలవాడు కేవలం డబ్బు అనేటువంటి ఒక్క వ్యర్థ పదార్థం లేని లేని కారణం చేత డబ్బు మనం తయారు చేసుకున్న డబ్బు ఆ కాగితం ముక్క వాడి దగ్గర లేకపోవడం వల్ల ఆ లోహం వాడి దగ్గర లేకపోవడం వల్ల పరమాత్మకు దూరం అవ్వడం అంటే మన సంస్కృతిలో మనం ఎంతమందిని డబ్బు అనేది మధ్యమంగా పెట్టి దూరం చేసుకుంటూ పోతున్నాం భగవంతుడికి కాబట్టి డబ్బు భగవంతుణ్ణి భక్తుణ్ణి వేరు చేయకూడదు అందుకనే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది ఏంటి ఆ తెలుసు నాకు అంబికా పార్వతి అంటారు నాకు బాగా తెలుసు ఆ మాట అంటారండి ఎందుకని అదే ఎక్కిపోయింది మీ లోపల బత్తి బత్తి కాదండి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది ఏంటి భక్తి ఆ భక్తే భగవంతుడి దగ్గరికి చేర్చాలి కానీ డబ్బు మాధ్యమం కాకూడదు బాగా ఆలోచించాం డబ్బు అనేది భగవంతుడికి నీకు మధ్యలో వచ్చిందా నువ్వు వెళ్ళలేవు పరమాత్మ దగ్గరికి ఆలోచన చేయండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కదిలి కిందకు రావాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం కానీ అదే లక్షలు ఒక జిల్లా ఖర్చు పెడితే ఇంతమంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు ఒక్కడొస్తే ఇంత ఖర్చు అవుతుంది కానీ ఇంతమంది అదే ఖర్చు పెడితే అంతమంది తిరుమల కొండ తొక్కుతారు గోవిందా అని ఒక్కసారి ఆ కొండ తొక్కితే వాడు జీవితకాలం పరమాత్ముడికి దాసుడై ఉంటారు వాడు ఎందుకు చేయలేం మనం ఆ పని చేయగలగాలి అందుకనే ఇక్కడ భోగబుద్ధ్య యోగ బుద్ధి మన నిర్ధారణ చేసుకోగలిగితే ఇక్కడ భగవద్గీత అంటుంది భోగానికి లోకల్లో అల్పాయుష్ మాత్రమే వాడు కొంతకాలమే ఈ లోకల్లో బ్రతుకుతాడు ఏ భోగి అయినా ఈ లోకల్లో శాశ్వతమైన ప్రాతిపదిక లేదు ఒక యోగినే ఈ లోకం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది ఇప్పటికీ వెయ్యి సంవత్సరాలు దాటినా శంకరుని మనం గుర్తిస్తున్నాం వంద సంవత్సరాలు దాటినా రమణ మహర్షిని గుర్తిస్తున్నాం ఎన్ని వందల సంవత్సరాలు దాటినా మనం మన మహనీయుల్ని గుర్తించుకుంటున్నాం వ్యాసుని ఇప్పటికీ స్మరిస్తున్నాం ఐదు వేల సంవత్సరాలకి పైబడ్డ వ్యాసుణ్ణి స్మరిస్తున్నాం వాల్మీకి ఎన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి వాడిని స్మరిస్తున్నాం కారణం యోగి కనుక స్మరిస్తున్నాం బాగా ఆలోచించండి అందుకనే భర్తృహరి లాంటి మహా చక్రవర్తి కూడా ఆయన శతకంలో ఒకటి రాస్తారు భోగే రోగ భయం కులే చుతి భయం విత్తే నృపాద్భయం మానే దైన్య బిపు భయం శాస్త్రే భయం గుణే భయం కాయే కృతాంతాద్ భయం కృతాద్భయం సర్వస్ భయాన్వితం భువి నృనా వైరాగ్యమే లోకంలో ప్రతిదీ భయమే భోగము భయమే ఎక్కువ అనుభవించండి శుభ్రంగా తినండి ఎవడైనా రాత్రి పడుకోలేడు ఆపశాపాలు పొదుతూ ఉంటాడు రాత్రి అంతా ఇరవై సార్లు లేవాలి భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాల భయం డబ్బు ఉన్నదానికంటే ఎక్కువ పెరిగింది అని అంటే ఒకవైపు అన్నల సమస్య లేకపోతే తీహార సమస్య ఇవి రెండు సమస్యలు ఉంటాయి ఏదో ఉంటే అన్న సమస్య లేకపోతే తీహార సమస్య రెండిట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది ఉన్నంత వరకు ఉందనుకోండి ఇబ్బందే లేదు హాయిగా ఉంటాడు పడుకుంటాడు పోతాడు శుభ్రంగా ఉంటాడు కాబట్టి భోగం ఏదైనా మితిమీరితే లోకల్లో అది భయానికి హేతు గుర్తుపెట్టుకోండి ఒక పదవి అయినా సరే వీడికి అకారణంగా వచ్చి పడిపోతుందనుకోండి పదవి వాడికి అందులో సామర్థ్యం లేదనుకోండి వాడికి సత్యనిష్ట లేదనుకోండి ఆ పదవి కూడా వీడికి భయమే ఏమో ఎప్పుడు పడిపోతాను ఎవడు లాగేస్తాడో ఎక్కడ పడిపోతాను వీడికి భయపడుతూ భయపడుతూ ఆ పదవిని కూడా అనుభవించలేడు వాడు కాబట్టి లోకల్లో దేన్ని మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం గుర్తుపెట్టుకొని మనం ఏమనుకుంటున్నాం అంటే ఏమండి స్వామీజీ ఈరోజు మంచి ఫుడ్ తిన్నానండి అంటాడు వీడు ఫుడ్ తినడు వీడిని ఫుట్బాల్ లాగా తింటుంది లోపలికి వెళ్ళాను వీడు అనుకున్నాడు నేను తిన్నానని అనుకుంటున్నాడు వీడు తినట్లేదండి లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమేమి తినాలో అవి తింటున్నాయి వీడిని అర్థమైందండి మనం తినట్లేదు దేన్ని మనల్ని తింటుంది అది గుర్తుపెట్టుకోండి మనల్ని అది తింటుంది కాబట్టే మనం హాయిగా బ్రతుకుతున్నాం మనమే తినడం మొదలు పెట్టామనుకోండి మనం చచ్చి ఊరుకుంటాం కాబట్టి మనం తినట్లేదు దేన్ని అది లోపలికి వెళ్ళి అది మనల్ని తింటుంది మనల్ని నిలబెట్టడానికి మనలో ఉన్నటువంటివి అది ప్రయా అది ప్రవృత్తి పొందుతుంది కాబట్టి లోకల్లో మనం భోగం పొందుతున్నాం అనుకోకండి మనం భోగం పొందుతున్నాం అనుకుంటూ అనుకుంటూ మన జీవితాన్ని ఖర్చు చేసుకుంటున్నాం అందుకనే మన భారతీయ తత్వ దర్శన దర్శనం చేసినటువంటి వాళ్ళు భారతీయ తత్వవేత్తలందరూ కూడా భోగము ఈ లోకంలో ఉంది నో డౌట్ కానీ ఈ లోకానికే పరిమితం కానీ యోగం ఉందనుకోండి గుర్తుపెట్టుకోండి ఈ లోకానికే కాదు ముల్లోకాలని దాటింది యోగం కానీ యోగం కనుక పట్టుకోగలిగితే ఎవడైనా ఆ యోగ సాధనను కనుక ఎవడైనా పట్టుకోగలిగితే వాడి కాళ్ళకి భోగము ఉంటుంది యోగము ఉంటుంది అది పెద్ద రహస్యం అందుకనే కృష్ణుడు అన్నాడు భోగాన్ని పట్టుకుంటే యోగం పోతుంది కానీ యోగాన్ని పట్టుకుంటే భోగము దాని వెనకాల నడుస్తూ ఉంటుంది అందుకనే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా జాతకం చూస్తే పరిశీలన చేస్తే ఆ జాతకం చూసిన తర్వాత అంటాడు ఏమండి వీడికి గృహయోగం ఉందండి అంటారు కానీ గృహభోగం ఉందండి అనరు అలాగనే కళత్ర యోగం ఉందండి అంటారు అంతేగాని కళత్ర భోగం ఉందని చెప్పరు అవునా వీడికి వాహన యోగం ఉందండి అంటారు కానీ వాహన భోగం ఉందని చెప్పరు వీడికి సంతాన యోగం ఉందంటారు కానీ సంతాన భోగం ఉందని చెప్పరు వీడికి కాబట్టి భోగ శబ్దం లేదు యోగ శబ్దం యోగాన్ని పట్టుకుంటే ఒక వ్యక్తి భోగము దాన్ని అనుసరిస్తూ ఉంటుంది కేవలం భోగాన్ని పట్టుకున్నాడా యోగము పోతుంది భోగం కూడా ఒకప్పుడు వీడిని విడిచిపెట్టిపోతుంది కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి వారం చేస్తూ ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే నీ యొక్క బుద్ధిని నీ యొక్క మా భావాలని ఆలోచనని సంస్కరించుకుని యోగ బుద్ధిని నువ్వు పెంచుకో ఆసనాలు యోగం కాదు గుర్తుపెట్టుకోండి యోగాసనం అవ్వచ్చు అంటే ఆసనాలు నీకు యోగ సిద్ధిని ఇవ్వచ్చు కానీ ఇక్కడ యోగ బుద్ధి అని అంటే ఆసనాలు కాదు ఆసనము శరీరానికి ప్రాణాయామము మనోనిగ్రహానికి గుర్తుపెట్టుకోండి కానీ ఆసనము ప్రాణాయామాలు కూడా సాధనలో ఒక అంగం కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కేవలం ఆసనాల గురించి చెప్పట్లేదు ఆసనాలు కూడా కావాలి ఆసనం లేకపోతే శారీర దృఢత్వం లేదు ప్రాణాయామం చేయకపోతే మనోనిశ్చలత కుదరదు కాబట్టి ఇవన్నీ కావాలి కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వాటి గురించి మాట్లాడలేదు ఫిజికల్ లిమ్స్ కాదు యోగ బుద్ధిని మాట్లాడుతున్నారు అంటే నీ బుద్ధిలో కనుక యోగత్వము యోగ్యత కలిగితే నీ బుద్ధి అదే యోగ బుద్ధి అంటే ఏమక్కర్లేదు ఎలాగ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ఎలాగ పరమాత్ముని పొందాలి దట్స్ ఇట్